అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బియ్యం వద్దనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతి నెల డబ్బులను ఇవ్వనుంది అయితే ఈ నగదు బదిలీ పథకాన్ని మనకు మే నెల నుండి ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి సర్కుల చూస్తున్నట్లయితే పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు మొదటగా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ వెస్ట్ గోదావరి నంద్యాల మున్సిపాలిటీ ప్రాంతాలలో నగదు బదిలీ పథకం ద్వారా రేషన్ బియ్యం వద్దనుకున్న వారికి వారి ఖాతాల్లోకి డబ్బులను జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అక్రమంగా తరలించేటటువంటి రేషన్ బియ్యం అతిక్రమణలను తగ్గించడానికి అలాగే బయట బ్లాక్లో ఈ బియ్యం దొరకకుండా చేయడానికి ప్రజల వద్ద నుండే ఈ రైస్ని తీసుకొని వారికి కేజీకి పన్నెండు రూపాయల నుండి పదహైదు రూపాయల చొప్పున చెల్లించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది అలాగే దీనికి సంబంధించినటువంటి అంగీకార పత్రాలను వాలంటీర్లు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీలోపు ఇక్కడ నిర్దేశించినటువంటి ఐదు జిల్లాల్లో ఉన్నటువంటి ఐదు మున్సిపాలిటీలలో మొదటగా ప్రారంభించి మిగిలిన జిల్లాలకు కూడా అమలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు అయితే దీనికి సంబంధించిన సర్పులై మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అలాగే అంగీకార పత్రాన్ని కూడా ఒకటైతే రిలీజ్ చేయడం జరిగింది ఈ అంగీకార పత్రం ద్వారా ప్రతి వాలంటీర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు అలాగే అలా వెళ్ళినటువంటి వాలంటీర్ వారి యొక్క డీటెయిల్స్ అయితే తీసుకుంటారు మొదటగా వారి యొక్క జిల్లా వారి యొక్క గ్రామం మండలం అలాగే వారి యొక్క రేషన్ కార్డ్ నెంబర్తో పాటు వారు ఉన్నటువంటి షాప్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది అలాగే వారి ఇంటికి వచ్చేటువంటి మొత్తం బియ్యం ఎంత అనేది మనం ఇక్కడ అకౌంట్ రాయవలసి ఉంటుంది అలాగే వారికి ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంక్ లింక్ అయి ఉంటుందో ఆ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబరు ఐఎఫ్సిఎస్ కోడ్ డీటెయిల్స్ అలాగే ఆ బ్యాంక్ యొక్క నేమ్ కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది ఆ తర్వాత మొత్తం ఈ డీటెయిల్స్ రాసిన తర్వాత ఇక్కడ మనకి చాలామంది అనుకుంటారు బియ్యం ఈ విధంగా మనం గవర్నమెంట్కి ఇచ్చినట్లయితే మనకి రేషన్ కార్డు కట్ అయిపోతుంది ఇంకా మనకు అవసరం లేదు అనుకుంటారు కానీ ఇక్కడ మనకి ఈ అంగీకార పత్రంలో స్పష్టంగా రాయేసి ఉంది ఈ ప్రక్రియ వలన కార్డు రద్దు కాదని అలాగే బియ్యం తప్ప మిగిలిన సరుకులు యధావిధిగా పొందవచ్చని వాలంటీర్ మనకు తెలియజేస్తారు అలాగే కార్డు అనేది క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లము లేదు ఈ మొత్తం అంగీకార పత్రాన్ని వాలంటీర్ క్లియర్గా మీకు చదివి మీ యొక్క అంగీకారంతో ఈ పత్రాన్ని ఫిల్ చేసుకొని తీసుకువెళ్ళడం జరుగుతుంది లేదు మీకు వద్దనుకుంటే మీరు బియ్యాన్ని తీసుకోవచ్చు లేదు మీకు బియ్యం వద్దనుకుంటే అమౌంట్ మీ అకౌంట్లోకి పొందవచ్చు అనమాట ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క వేలిముద్ర లేదా సంతకం రాసి మీ యొక్క నేమ్ అలాగే మీకు సంబంధించిన గ్రామము మండలము జిల్లా యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసి ఫైనల్గా మీ సిగ్నేచర్ రాయాలి అలాగే వాలంటీర్ ఎవరైతే ఫిల్ చేసుకొని తీసుకెళ్తున్నారో ఆ వాలంటీర్ యొక్క సిగ్నేచర్ కూడా చేసుకొని ఇంకా ఈ అంగీకార పత్రాన్ని ఎంపీడీఓ ఆఫీస్కి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ని వారు సపరేట్గా గా తీసుకొని ఎప్పుడైతే రేషన్ డెలివరీ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళ యొక్క బియ్యానికి బదులుగా అమౌంట్ని అయితే రెండు మూడు రోజుల్లో వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నమాట అయితే ఫ్రెండ్స్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈరోజు మనం తెలుసుకున్నాం ఎవరికైతే రేషన్ బియ్యం వద్దనుకుంటారో వారికి ఈ రేషన్ కార్డుని క్యాన్సిల్ చేయకుండానే వారికి డబ్బు రూపంలో నగదు చెల్లించనున్నారు అలాగే ఈ రేషన్కి సంబంధించినటువంటి అక్రమ రవాణాను ఆపడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్